నమస్తే అండి నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియోపతి గత పదమూడు సంవత్సరాలుగా నక్కలలోడు విజయవాడలో అన్ని దీర్ఘకాలిక వ్యాధులకి అత్యాధునిక హోమియోపతి చికిత్స ఇవ్వడం జరుగుతుందండి సో ఇప్పుడు మనం మెయిన్గా డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే పక్షవాతం అండి అంటే ముఖవాతం అంటూ ఉంటాం జనరల్గా ఫేషియల్ పాలసీ అంటూ ఉంటాం ఇంగ్లీష్లో సో ఈ జనరల్గా ఈ ఫేషియల్ పాలసీ అనేది సెవెంత్ క్రెనియల్ నర్వ్ అండి అంటే మనకి జనరల్గా కపాల నాడులు అన్నీ అంటూ ఉంటామండి దీంట్లో మనకి ట్వెల్వ్ పేర్స్ ఆఫ్ క్రెనియల్ నర్వ్స్ ఉంటాయి బోత్ రైట్ అండ్ లెఫ్ట్ వస్తూ ఉంటాయండి మనకి బ్రెయిన్ నుంచి దీంట్లో మనకి ఫేషియల్ పాలసీ రావడం వల్ల ముఖ్య కారణం ఏంటంటే సెవెంత్ క్రేనియల్ నర్వ్ అని సో ఎప్పుడైతే మనకి సెవెంత్ క్రేనియల్ నర్వ్ ఎఫెక్ట్ అవుతుందో దానివల్ల మనకి ఫేషియల్ పాలసీ అనేది రావడం జరుగుతూ ఉంటుంది సో మెయిన్గా ఫేషియల్ పాలసీ అంటే ఈ మనకి ఈ ఫేషియల్ పాలసీ రావడానికి మరి మెయిన్ మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే చెవి ఇన్ఫెక్షన్ అంటే ఏదైనా ఇయర్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు జనరల్గా మనకి ఏదైతే మనకి సెవెంత్ క్రీనియల్ నరు మనకి బ్రెయిన్ నుంచి ఆర్జినేట్ అయ్యి మనకి ఇక్కడ ఈ చెవి భాగంలో మనకి డివైడ్ అయ్యి మనకి ఫేషియల్ మసల్స్కి ఏదైతే నర్వ్ సప్లై రావాలో ఈ సెవెంత్ క్రీనియల్ నర్వ్ నుంచి వస్తూ ఉంటుంది కాబట్టి సో అక్కడ నుంచి మనకి ఫేషియల్ నర్వ్ పాలసీ వచ్చినప్పుడు మనకి ఫేషియల్ మసల్స్ ఏవైతే ఉంటాయో ముఖ కండరాలు ఏవైతే ఉంటాయో అవి ఇన్వాల్వ్ అయినప్పుడు దాంట్లో అక్కడ వచ్చే వీక్నెస్ అంటే ఆ మస్కులర్ వీక్నెస్ ఏదైతే మనకి అక్కడ డెవలప్ అవుతుందో దాన్ని మనం ఫేషియల్ పెరాలసిస్గా లేదంటే ఫేషియల్ పాలసీ లేదంటే ఫేషియల్ బెల్స్ పాలసీగా మనం చెప్తూ ఉంటామండి సో దీంట్లో మనకి మెయిన్గా మనకి ఫేషియల్ పాలసీలో ఒకసారి మనకి ఇండివిజువల్ ఎఫెక్ట్ అయినప్పుడు మనకి మెయిన్గా ఏదైతే ఆపోజిట్ పక్క అంటే సపోజ్ మనకి ఒక లెఫ్ట్ క్రీన్ లెఫ్ట్ సైడ్ ఎఫెక్ట్ అయితే జనరల్గా ఆపోజిట్ సైడ్ అంటే రైట్ సైడ్ యొక్క ఫేషియల్ మసల్స్ వీక్ అవటం జరుగుతూ ఉంటుంది సో జనరల్గా రైట్ ఫేషియల్ అరు ఇన్వాల్వ్ అయితే జనరల్గా లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ ఫేషియల్ మసిల్స్ వీక్ అవటం జనరల్గా జరుగుతూ ఉంటుంది సో దీంట్లో మనకి మెయిన్గా మనం ఫస్ట్ మనకి మనకి గాడ్ గిఫ్ట్ గానో లేదంటే మనకి నేచర్ ప్రసాదించిన వరంగా మనం చెప్పుకోవాలి అనుకుంటే దీంట్లో మనకి ఏదైనా దుమ్ము పడినప్పుడు కానీ లేదంటే మనకి కళ్ళల్లో ఏదైనా ఫారిన్ బాడీ మెటీరియల్ పడినప్పుడు మనం జనరల్గా కళ్ళు మూసుకోవటం లేదంటే కళ్ళు బ్లింక్ చేయటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి సో ఒకసారి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైతే ఫేషియల్ నరూ పరా పాలసీ మనకి బల్స్ పాలసీ యొక్క లక్షణాలు కనిపిస్తాయో ఆ కన్ను రెప్ప ముయ్ మూయి మూయకుండా కన్ను గుడ్డు అనేది ఆ ఫేషియల్ అప్పర్ ఐలీడ్ ఏదైతే ఉంటుందో ఆ పైన కన్ను రెప్ప ఏదైతే ఉంటుందో అది పర్మినెంట్గా ఓపెన్ అయిపోవటం లేదంటే అది అలాగే ఉండిపోవటం అనేది జనరల్గా జరుగుతుంటుంది అంటే ఆ వ్యక్తి ఆ పేషెంట్ ఎవరైతే ఉంటారో అది కన్ను రెప్ప వేయలేడు సో దాంతోపాటు మనకి నోట్లోంచి చొంగ కారటం లేదంటే లేదంటే బ్రష్ చేసుకున్నప్పుడు కానీ డైరెక్ట్గా అతను స్పిట్ చేసినప్పుడు స్ట్రైట్ లైన్లో పడకపోవటం లేదంటే ఏదైనా కాఫీ కానీ నీళ్లు కానీ ఏదైనా అతను తాగుతున్నప్పుడు అవి పక్కకు వచ్చేయటం అనేది జనరల్గా నోట్లో నుంచి పక్కకు జారిపోవటం అనేది జనరల్గా ఇన్వాలంటరీగా జరిగిపోతూ ఉంటుంది కొంతమందిలో అయితే మెయిన్గా ఈ ఈ ఫేషియల్ పాలసీ యొక్క వ్యక్తుల్లో అయితే వాళ్ళకి ఈ లక్షణాలు కూడా కనిపించో వాళ్ళకి తెలియ కూడా అంటే తనకి ఫేషియల్ పాలసీ వచ్చింది అని అతను గమనించుకోలేదు సో జనరల్గా రాత్రి రాత్రి పడుకోబోయే ముందు అంత నార్మల్గానే ఉంటుంది పొద్దున్న లెగ్గానే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేదంటే వాళ్ళ అటెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చూసి ఏంటి నీ మూతి అయిపోయింది కదా లేదంటే నీ కనుగుడ్డ ఏంటి ఓపెన్ ఓపెన్గా ఉంది లేదంటే ఏంటి నువ్వు రెప్ప ఇట్లేదు అని ఐడెంటిఫై చేసి అడగటం అప్పుడు అతనికి ఏదో జరిగింది అని ఏదో తేడా జరిగింది తన ఫేస్లో ఏదో తేడా జరిగింది అనేది గుర్తించడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో మెయిన్గా ఏజ్డ్ గ్రూప్ పీపుల్ ఎవరైతే ఒక ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ ఎబో ఏజ్ గ్రూప్ అంటే వృద్ధులు ముస్లిం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఈ ఫేషియల్ పాలసీ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళలో మెయిన్గా రావటం గల కారణం ఏంటి అంటే చలిగాలికి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా లేదంటే వాళ్ళకి ఈ చలి ఈ కోల్డ్ వేర్ అంటే లాంగ్ ట్రావెలింగ్ డిస్టెన్సెస్లో ట్రైన్లో కానీ బస్సుల్లో కానీ వచ్చినప్పుడు ఈ కోల్డ్ ఎయిర్కి కోల్డ్ వెదర్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ చెవి భాగానికి ఎక్కువ ఈ చలిగాలి తగిలినప్పుడు జనరల్గా ఈ ఫేషియల్ పాలసీ అనేది రావటం జరుగుతూ ఉంటుంది సో అది జనరల్గా అక్కడ మనం డయాగ్నోస్ చేయాల్సింది ఏంటంటే అది ఓన్లీ ఫేస్ వరకే ఇన్వాల్వ్ అయిందా లేదంటే బాడీ అంతా వచ్చిందా అనేది మనం గుర్తించాల్సింది గమనించాల్సింది ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందండి సో ఆ ఫేషియల్ పాలసీ వచ్చినప్పుడు అతను ఒకవేళ తనకి ఫేషియల్ మసిల్స్ వీక్ అయినప్పుడు కానీ మూతి కాస్త వంకరైనప్పుడు కానీ లేదంటే కళ్ళు అంటే అమాంతంగా కళ్ళు మూయలేడు అంటే అతను రెప్పై వేయలేడు సో అతను ఆ కళ్ళు అనేది డ్రై అయిపోవడం కానీ జనరల్గా ఈ ఫేషియల్ పాలసీలో ముఖ్యంగా మనకి కనిపిస్తూ ఉంటుంది సో కొన్ని ఇన్ఫెక్షన్స్లో కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో అంటే కొన్ని హెర్పిస్ ఇవంటి ఇన్ఫెక్షన్లో కానీ కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఒకసారి ఈ చెవి ద్వారా చెవిలో ఏదైనా ఇయర్ ఇన్ఫెక్షన్ మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా ఈ నర్ అక్కడ నుంచి మనకి ఈ ఫేసింగ్ మసిల్ ఫేషియల్ మసిల్స్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి ఇట్లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్లో కూడా కొంతమంది యంగ్ ఏజ్ గ్రూపులో టీనేజర్స్లో కూడా ఈ ఫేషియల్ పాలసీ ఇండివిడువల్స్ని మనం జనరల్గా చూస్తూ ఉంటామండి సో ఒకేసారి వాళ్ళు మూతి వంకరైపోయింది కదా లేదంటే నేను ఊసినప్పుడు నాకు స్ట్రైట్గా స్పిట్టింగ్ అనేది పడట్లేదు నీళ్లు పక్కకి వెళ్ళిపోతున్నాయి నాకు కళ్ళు అనేవి డ్రై అయిపోతున్నాయి నాకు నేను రెప్పేయలేకపోతున్నాను నాకు ఫేషియల్ మసిల్స్ యొక్క స్ట్రెంగ్త్ అది రావట్లేదు నేను సరిగ్గా గొట్కే లేకపోతున్నానని టెన్షన్ పడిపోయి ఒక రకమైన భయం ఆందోళనకు గురవుతూ ఉంటారండి సో అది ఓన్లీ ఒక ఫేషియల్ పాలసీ వరకే అయితే ఎంత మాత్రం భయపడాల్సిన ఆందోళన పడాల్సిన అవసరం లేదండి ఒకసారి ప్రాపర్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకసారి డయాగ్నోస్ చేసిన తర్వాత ఇది ఓన్లీ ఫేషియల్ పాలసీనే అవసరం అయితే ఒకసారి సిటీ స్కాన్ చేయటం లేదంటే ఇంకా అవసరం అనుకుంటే ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవటం ప్రాపర్గా ఒకసారి మనం డయాగ్నోస్ చేసి గుర్తుపట్టిన తర్వాత అంటే అది ఓన్లీ ఫేషియల్ పాలసీ యొక్క నరం వరకే ఇన్వాల్వ్ అయిందా లేదంటే బ్రెయిన్లో మొత్తం బాడీలో కొంతమందికి ఏంటంటే ఫేషియల్ పాలసీ అన్నట్టు కాకుండా కొంతమందిలో మొత్తం బాడీ అంతా పక్షపాతం లాగా కొంతమందికి చెయ్యి కాలు పడిపోవడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి అట్లాంటి ఇండివిజువల్స్లో అది ఫేషియల్ అది ఫేషియల్ పాలసీతో ఎంత మాత్రం సంబంధం కాదు అది ఫేషియల్ పాలసీతో మనం కోరిలేట్ చేయలేము సో ఓన్లీ ఒక ఫేషియల్ పాలసీ బెల్స్ పాలసీ వరకు అయితే మనం డెఫినెట్గా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు తద్వారా కొన్ని ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కానీ వాళ్ళు ఫుడ్ రెస్ట్రిక్షన్స్ కానీ ఇవన్నీ చేసుకుంటూ సాల్ట్ లిమిటెడ్ డైట్ అంటే సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ తీసుకుని వాళ్ళకి ఏదైనా కోమార్ ఏజ్డ్ పీపుల్ అయితే వాళ్ళకి మధుమేహం అంటే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ లేదంటే కార్డియాక్ మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నప్పుడు వాటిని మనం కంట్రోల్ చేసుకుంటూ మన హోమియోపతిలో మనం కాష్టికం అని జల్సేమియమని పర్టికులర్గా ప్రామినెంట్గా పెరాలసిస్ వాడే వాటికి ఈ పక్షవాతానికి ముఖవాతానికి వాడే మెడిసిన్స్ చాలా అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి సో ఇట్ అండి మనం కాస్టిట్యూషనల్గా మన ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ పోతున్నప్పుడు వాళ్ళు అదర్స్ మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నారా లేదంటే ఆల్టర్నేటివ్గా మోడర్న్ మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నప్పుడు అవి కూడా కంటిన్యూ చేసుకుంటూ మనం మెడిసిన్స్ తెచ్చుకొని డైట్ రెస్ట్రిక్షన్స్ వాళ్ళకి అవసరమైన ఫిజియోథెరపీ డాక్టర్ గారి దగ్గర ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ అవి చేయించడం రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటే విత్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అనేవి ఫేషియల్ పాల్సింది నార్మల్ చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ హోమియోపతిలో ఛాన్స్ ఉంది